రైట్ తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు విశాఖలోను వర్షం దంచుకొడుతోంది. దీంతో రేపటి మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు అకాల వర్షాలకు పలు చోట్ల పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మామిడి సహా పలు పంటలు నేలరాలాయి. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు చోట్ల అయితే వడగళ్లతో కూడా వర్షం పడినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, శ్రీనివాస్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వడగండ్ల వర్షం కురుస్తుంది. ఏదైతే ఇటు కుతుబుల్లాపూర్ కానివ్వండి, బాలనగర్, అదేవిధంగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తనతో పాటు ఏదైతే ఇటు నానక్రమ్ కూడా, మణికొండ, గోల్కొండ లాంటి ప్రాంతాల్లో ఏదైతే కుండపోతగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా వడగండ్ల వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం వేళ కావడం, అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకి వెళ్ళినటువంటి ఆ టైం కావడంతో సిటీలో అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు రోడ్ల మీద కూడా ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే సూచిస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ బృందాలు, అదేవిధంగా ఒక 19 డిజాస్టర్ బృందాలను కూడా సిద్ధం చేసి పెట్టారు. సో ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా వెంటనే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదు చేయాలని కూడా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరారు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మాత్రం అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సో అందులో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ కానివ్వండి, రంగారెడ్డి, మేడ్చల్లు, సంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపు అరగంట పాటు భారీగా వర్షం కురుస్తుంది. సో ముఖ్యంగా ఇటు కూకట్పల్లి కానివ్వండి, కేపీహెచ్డి, మూసాపేట, దాంతోపాటు ఇటు కొంపల్లి కానివ్వండి, బాలనగర్, ఫతేనగర్, అమీర్పేట ప్రాంతాల్లో అయితే వడగండ్ల వర్షం కురుస్తుంది. సో చాలా వరకు చాలా రోజుల తర్వాత చెప్పొచ్చు ఇలా వడగండ్ల వర్షం హైదరాబాద్ నగరవాసులు చూడటము. సో ముఖ్యంగా అయితే ఇటు ప్రగతి నగర్ కానివ్వండి, నిజాంపేట, కుద్బుల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో అయితే వడగండ్ల వర్షంతో ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద అంతా కూడా మొత్తం వడగండ్లతో పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే సిచ్యువేషన్ రేపు కూడా ఉంటుందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సో ఉపరితల ద్రోణి ప్రభావం ఉంటే మరో 2 రోజుల పాటు ఇటు తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరం మీద కూడా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ యంత్రాంగం అయితే అలర్ట్ అయిందని చెప్పొచ్చు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ. Thank you.